పాల్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసిలమెట్ట రోడ్లోని ఆయన ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పోలీసులు ఒక్కసారిగా ఆయన దీక్షను భగ్నం చేసి కేజీహెచ్ కు తరలించారు. తన ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ కేఏపాల్ డిక్లరేషన్ ఇచ్చి కేజీహెచ్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఉద్యమకారుడయ్యాడు. ప్రపంచ శాంతి కోసం పలు దేశాల్లో మత ప్రచారకుడిగా పేరు పొందిన కేఏపాల్ ప్రజాశాంతి పార్టీని స్థాపించి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాడుతున్నారు. తాజాగా విశాఖ ఆసిలమెట్లోని తన ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ దీక్షకు దిగారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పోలీసులు మూకుమ్మడిగా అక్కడికి చేరుకుని దీక్ష చేస్తున్న పాల్ను అంబులెన్స్ లో కేజీహెచ్ కు తరలించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల దీక్షకు తన ఆరోగ్యమేమీ పాడైపోదని, పోలీసులు అన్యాయంగా తన దీక్షను భగ్నం చేశారని కేఏపాల్ మండిపడ్డారు. కేజీహెచ్ నుంచి ఆయన ఒకానొక సమయంలో పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. గేట్లు మూసివేసి ఆయన్ను ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు విఫలయత్నం చేశారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఒక లెటర్ రాసి కేజీహెచ్ నుంచి బయటకు వచ్చారు. విశాఖ కాకుండా దేశానికి గర్వకారణంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న తనను పోలీసులు భగ్నం చేయడాన్ని కేఏపాల్ తప్పుపట్టారు. ప్రజలందరూ తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన దీక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే భగ్నం చేశాయని మండిపడ్డారు. తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై కేసు వేస్తే వారందరి ఉద్యోగాలు పోతాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. కనీసం 7 రోజులు ఉండగలను. ఏప్రిల్లో 10th ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు 4 రోజులు ఉండలేదే. ఇక్కడ మీడియా మిత్రులు మీ సహకారంతో వీళ్ళు మోదీ తొత్తులు, అదానీ తొత్తులు, ఎవడికి ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో ఈ పోలీసులు పంపించి మోసం చేసి నన్ను భగ్నం చేసి ఆ 10th ఆయనకు వార్నింగ్ ఇచ్చి బట్టలు చింపేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నా కోడల్ని అలాగ ఒక మగాడు పోలీసు కొట్టొచ్చా, లాగొచ్చా బట్టలు? అన్నీ సీసీ రికార్డింగ్లు అయ్యే వీడియోలు. ఇప్పుడు నేను క్షమిస్తాను అనులే, నేను ఒక కేసు వేస్తే వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు. అరే కేసీఆర్ మీద కేసు వేసి కామారెడ్డిది గెల్లలేదా? మీరందరూ చూడలేదా? ఏ చంద్రబాబు నాయుడు ఇలా పారిపోయొచ్చు, నా గంటలో 1800 పోలీసులతో కేసీఆర్ను పరిగెట్టిస్తున్నా, ఇప్పుడు మరలా పరిగెట్టిస్తా. డోంట్ కేర్, ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్ ఫర్ మై పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ 15 crore తెలుగు పీపుల్. రండి, ఎన్టీ రామారావు గారే మనకి ఆదర్శం. అప్పుడు ఇందిరాగాంధీకి బుద్ధి చెప్పారు ఒక ఎన్టీ రామారావు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ తొత్తులు కేసీఆర్లు. కనుక 7569441275 చేర్పండి అందరూ ప్రజాశాంతి పార్టీలో. ఇక్కడ 40 సంవత్సరాలుగా ఒక్క లోకల్ ఎంపీ లేడు. నన్ను నిలబడమని స్టీల్ ప్లాంట్ వాళ్ళు అడిగారు. పాస్టర్స్ 4 లక్షలు ఉన్నారు, చర్చ్ మెంబర్స్ అడిగారు. 2 లక్షలు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారు. మన బీసీలు 7-8 లక్షల మంది ఉన్నారు. ఏ నెల్లూరు నుంచి మనకు కావాలా? ఎక్కడో కడప నుంచి రావాలా? జేడీ లక్ష్మణానికి అదే చెప్పాను, తమ్ముడు నువ్వు కడపలో పొడి చేయి, నేను వైజాగ్లో పొడి చేస్తా. ఆయన కడపలో పుట్టి పెరిగాడు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను. తప్పే ఉంది, నేను మద్దతు ఇస్తా, నేను సీట్ ఇస్తా, నేను ఖర్చు పెడతా. నా విశాఖపట్నాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. జేడీ గారు వచ్చారు, 10 కోట్ల మంది 100 రూపాయలు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? నేనిస్తా. 42,000 కోట్లు ఇవ్వలేదా?
ప్రపంచమంత నా చారిటీలు ఒకసారి విజయనగరం నేను పుట్టిన విశాఖపట్నం జిల్లా తగరపోల దగ్గరికి వెళ్లి చూడండి ఒక్క రోజు 5168 ఉద్యోగాలు ఇచ్చాను తెలియదు ఇప్పుడు కుర్రాళ్ళకి ఏమైనా ఇప్పుడు వాళ్ళు భగ్నం చేసింది అవినీతి అక్రమం అకార్డింగ్ టు ద ప్లాన్ ఎనీవే ఐ విల్ నాట్ టాక్ ఆల్ దట్ వాట్ ఐ విల్ డిసైడ్ అన్నది మీకు చెప్తా నేను మాత్రం రేపు మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారు ఆల్రెడీ పెద్ద ఆయన కాల్ చేశారు నిన్న సాయంత్రం గనుక అది నేను ఇవాళ అనౌన్స్ చేశాను గనుక ఇక్కడ ఎవడో నిర్ణయం తీసుకున్నాడు ఏమో ఈ ఎంపీ చెప్పాడేమో ఈ సిఐకి ఒరే నువ్వు వెళ్ళి ఆయన లేపిరా అని చెప్పలేము ఎందుకంటే ఆయన రాజీనామా చేయమన్నాను ఆయన ఎవరో నాకు తెలియదు ఎంవివి సత్యనారాయణ అట తక్షణమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ కొరకు రాజీనామా చేయండి ఏం మీరేమని మీరు దద్దమ్మలు కాకపోతే మీరేమైనా గొప్ప వీరులా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాతో రండి ఢిల్లీ మోదీ ఇంటికి తీసుకెళ్తా నేను తీసుకెళ్తా నాకు అపాయింట్మెంట్ అవసరం లేదని మీకు తెలుసు రేపు రమ్మన్నారు దీక్షలో ఉన్నానని రానన్న రండి ఇప్పుడు దీక్ష భగ్నం చేశారు రేపు కాకపోతే ఎలుటెళ్దా మోదీని కలుద్దాం నాకు మద్దతు ఇవ్వండి రండి కేపాల్ దీక్ష భగ్నం చేశారని విషయం తెలుసుకున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు శిబిరం వద్దకు చేరుకున్నారు కేపాల్ తో సంప్రదింపులు జరిపారు పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్ మంత్రి రాజశేఖర్ ఆదినారాయణ తదితరులు కన్వెన్షన్ హాల్లో కేపాల్ తో సమావేశమయ్యారు